శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః ఓం శ్రీ దుర్గా భవానీ నమో నమః హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజుల్లో చాలామంది దారిద్ర్యముతో ఎంత సంపాదించినా మిగులుపాటు కాక, ఎంత ఆర్థికంగా ఉన్నానో ఇబ్బంది పడుతూ దారిద్ర అంచుల్లో దారిద్ర కూరలకి దిగులోతుగా వెళ్ళిపోయి వ్యాపార సంస్థలే కుంగిపోతూ ఉంటాయి. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కంపెనీలు ఇటువంటివి దారిద్ర రేఖకు నీచంగానూ తయారయ్యి వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఎనలేని నష్టాలు, ఎనలేని కష్టాలతో, కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతూ దారిద్ర లోకముతో ఇదివరకు స్నేహితుడు బంధువుడు మన దగ్గర ఉన్నవాడు మన ధనము చూసిన వాడు కూడా మనల్ని చూసి ఆమటి దూరము పారిపోతూ ఉంటారు. మనకి దారిద్ర్యం ఉన్నప్పుడు అంటే ఈ వ్యక్తి కనబడితే, ఈ వ్యక్తి ముందు పోతే మనల్ని ఏమన్నా అప్పుగా ఏమైనా అడుగుతాడేమో, ధనాన్ని ఏమైనా కోరతాడేమో, మన సహకారం ఏమైనా కోరతాడేమో అని మనతో కలిసి మెలిసి బంధు రూపంలో స్నేహ రూపంలో మన దగ్గర తిన్న వ్యక్తులే మనం దారిద్ర రేఖలకు దారిద్ర రూపంలో మనం ఉన్నప్పుడు ఆ యొక్క దారిద్ర శక్తి మనకి ఆవహించి మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇటువంటి మానవ వ్యక్తిత్వము ఈ రకంగా ఉంటుంది. దాని నుండి మనము ఎనలేని సంపద నుండి, ఎనలేని విశిష్టత నుండి మనము పైనున్న స్టేజ్ నుంచి కింద స్టేజ్ వరకు పడిపోయినాము. దీన్ని మళ్ళా పునర్వైభవం మనం ప్రసాదించుకోవడానికి, మళ్ళా మన చేతికి రావటానికి, దూరపు అయిన బంధువులు స్నేహితులు మన దగ్గర నుంచి మనల్ని చూస్తే శత్రువులక ఇప్పుడు ఆలోచిస్తున్న వారికి తగిన బుద్ధి, తగిన శాంతి, తగిన విశిష్టత మనము చేతికి రావాలి అంటే ఈ యొక్క చిన్న పూజా కార్యక్రమం మీరు ఆచరించండి. ఇది ఏమిటంటే దారిద్ర కోరల అంచుల వరకు ఉన్న ఏ వ్యాపారం చేసిన వ్యక్తి అయినా కుటుంబ వ్యక్తులైనా మహాశివరాత్రి రోజు ఆ ఉమామహేశ్వరుడి యొక్క ప్రసన్నమైన ఆ లింగరూపేణ ప్రతిష్ట అయ్యి సర్వేజనా సుఖినో అందరికీ వశమయ్యే అందరికీ ప్రాప్తి మంచి జరిగే రోజు మహాశివరాత్రి రోజు. ఆ యొక్క ఆది పురుషుడు మహాశివరాత్రి రోజు లింగరూపేణ మనకి శాస్త్రస్కరిస్తాడు కాబట్టి కుదిరితే ఆ రోజున అభిషేకము, స్వర్ణాభిషేకం అంటారు. స్వర్ణాభిషేకం ఏ రకంగా చేయించగలుగుతాం స్వామి? ఆల్రెడీ దారిద్ర రేఖ దారిద్ర దేవత మాపై ఉండి అనర్థంగా అనేక సమస్యలు ఉన్నాయి కదా స్వామి అని మీరు సందేహంగా మీరు అడగవచ్చు. మనలో చేతిలో కలిగింది, మనము గంపెళ్ళ గంపెళ్ళ భోజనము, గంపెళ్ళ గంపెళ్ళ స్వర్ణం అవసరం లేదు. దొరికిన ఒక గ్రామో రెండు గ్రాములో దాన్ని భస్మముగా తయారు చేయించాలి. స్వర్ణాన్ని గ్రామం మన చేతిలో కలిగింది, ముక్కుపోగో ఉంగరపు వేలో లేదో ఏదో ఒక చిన్నది మనకి దొరికిన విషయములో అది స్వర్ణము, స్వర్ణ రేపైన బూడిద చేయించాలి. స్వర్ణము అది చేయించి పౌడర్గా చేయించి శివుడి యొక్క శివాలయానికి వెళ్ళి మీ యొక్క కుటుంబ సభ్యులతో మొత్తాన్ని కుటుంబ సభ్యులు అంతా శుద్ధముగా పరిపూర్ణముగా శివారాధన మనకి కుదిరితే శివరాత్రి రోజు, లేదు అంటే ఒక సోమవారము రోజు స్వామివారిని శివక్షేత్రానికి వెళ్ళి శివక్షేత్రములో పంచామృతముతో పాటు స్వర్ణాభిషేకము. ఇది స్వర్ణ అంటే స్వర్ణ గంగతో స్వర్ణముతో బూడిద చేసి దీన్ని భస్మము అంటారు, స్వర్ణ భస్మము అంటారు. తమిళ్లో అయితే తంగ భస్మము అంటారు. స్వర్ణ భస్మము చేసి మంచి గంగలో కలిపి పంచామృతాలతో అభిషేకించిన తర్వాత స్వర్ణ గంగతో అభిషేకించాలి. మీరు బుట్టలు బుట్టలుగా కేజీల కొద్దీ స్వర్ణము భస్మము చేసి చేయమంటలేదు. దొరికిన మీ చేతిలో ఉన్న గ్రామైన అరగ్రామైనా కూడా భస్మము చేసి దాన్ని ఏర్పాటు చేసి దానికి గంగతో అభిషేకిస్తే
దారిద్ర రేఖలో ఉన్నటువంటి దారిద్ర రేఖతో దారిద్ర దేవతతో నష్టపోతున్నట్టు ప్రతి ఒక్క వృత్తి వ్యాపార సంస్థ కుటుంబ సమస్యలు ఏది ఉన్నా కూడా అది వైదొలిగిపోయి మరలా జీవనము గడిపించడానికి మళ్ళా పునర్వైభవంగా మీ జీవితం ముందుకు పోవటానికి ఈ యొక్క స్వర్ణ జలముతో అభిషేకించిన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి మంచి జరిగే అవకాశం అనేది ఈ యొక్క అభిషేకము ద్వారా అందరికీ తెలియపరచాలనే ఆకాంక్షతో మీకు తెలియపరుస్తున్నాను. ఇదే విషయం 10 మందికి ఈ మంచి విషయాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు మీకు బంధు సంబంధించిన స్నేహితులకు సంబంధించిన మీకు మంచి కోరిన వ్యక్తులకు ప్రతి ఒక్కరికి తెలియపరచాలని. సర్వే జన సుఖినో భవంతు. ఈ రకంగా మీరు స్వర్ణ జలముతో అభిషేకిస్తే ఎనలేని స్త్రీ మీకు ప్రసాదిస్తాడని ఆ శివుడు ఆకాంక్షిస్తూ శుభమంగళం శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.